గోదావరి కని ఓసీపీ 1 బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని జీఎం కార్యాలయంలో కార్మిక సంఘాలతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం సింగరేణిలో ఉద్యోగం కల్పించడంపై అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో చర్చలు విఫలమైనందున కార్మికులు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంలో రేపు సింగరేణి వ్యాప్తంగా ఓసీపీలో సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చారు. అధికారులు దిగివచ్చే వరకు కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని తెలిపారు. మృతి చెందిన కార్మికుల నష్టపరిహారం వెంటనే మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే కోటి రూపాయలు వెంటనే కోటి రూపాయలు వెంటనే కోటి రూపాయలు వెంటనే అదనంగా వాడు ఏమంటాడంటే కంపెనీ ఒక రూపాయి ఇయ్యదట సింగరేణి మేనేజ్మెంట్ కూడా ఒక రూపాయి ఇచ్చేదేలు అంటే మన చట్టపరంగా రావాల్సినటువంటి డబ్బులు దాంతో పాటు ప్రైవేట్ ఓబీ ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో 5 లక్షల రూపాయలు ఇద్దా అంటే 28 లక్షలు ఇప్పిస్తామని 28 లక్షలు ఇస్తామను ఏమో ఒప్పుకున్నాడు. 28 లక్షలు అంటే అందుకెళ్ళి దాదాపు 5 లక్షలు తప్ప మిగతా అన్ని మన చట్టపరంగా రావాల్సినవి. వాళ్ళ అదనంగా మనకి ఏ భిక్ష కాదు లేకపోతే ఇంకోటి కాదు. మనం 28 లక్షలు అంటారు. 28 లక్షలు కాదు, గతంలో 35 లక్షల అగ్రిమెంట్ జరిగింది, 28 అగ్రిమెంట్ జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. నువ్వు దాని మీద ఏమిస్తావు చెప్పు, వాళ్ళకు ఉద్యోగం దాని ఏందో గ్యారంటీ చేయమని మనం అడిగినాం. దాని మీద పట్టుబడి ఆగు, నేను చెప్పాను దాని మీద పట్టుబడినాం. పట్టుబట్టిన తర్వాత సరే మనతో కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే కంపెనీ పిచ్చుడు మన మనవలతో కూడా మాట్లాడారు. అది అంతవరకు జరిగింది. అయితే మేము కూడా అక్కడ కూర్చుండి ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి అనే దానికోసం అవసరం అనుకుంటే ఇవాళ ఓసీపీ 1 ఒక్కటే పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ బంధుపెట్టు. రేపటి నుండి మొత్తం అవసరం అనుకుంటే ఏ ఓసీ కూడా పర్మనెంట్ కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఏ ఓసీ కూడా ఒక కార్మికుడు కానీ డ్యూటీకి పోకుండా చేద్దాం. అది కానీ మేనేజ్మెంట్ కూడా స్పష్టంగా చెప్పినాం. ఎందుకంటే వాళ్ళు దిగి రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి చేయాలి కాబట్టి అందుకోసమే ఓసీలను మొత్తం బంద్ పెట్టాలని చెప్పినాం. ఇప్పుడు ఉన్న అవసరం అనుకుంటూ ప్రత్యే వాళ్ళని కూడా రమ్మను. రేపు ఏ ఓసీ కూడా నడవకుండా దాన్ని ప్లాన్ అన్ని సంఘాలు ప్లాన్ చేసినాయి. వాళ్ళు మేనేజ్మెంట్ తీరావాల్సిందే, ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందే. ఇది మనం సహనాన్ని కోల్పోయి మనం ఎంతైతే నిందర్శనాన్ని ఎట్లయితే శాంతియుతంగా ఆ కుటుంబాల కోసం అండగా ఉన్నామో చివరి దాకా వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి అండగా ఉందాం. ఆ రకంగా మిగతా కార్మికులందరినీ కూడా పిలిపిస్తాం. మీరేం ఆధారపడవలసిన అవసరం లేదు. మీకు అండగా అన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరి సహకారంతో ఆ కుటుంబాలకు న్యాయం చేద్దామని మీ అందరు కూడా పేరు పైన విజ్ఞప్తి చేస్తాము. చేశాడు దానికి సంబంధించి 26 లక్షలు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటువంటి పద్ధతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఏంటంటే నిన్నటి నుంచి ఇప్పటిదాకా రోజు రోజుకు గంట గంటను పెరిగితే డీలా పడతారు కార్మిక కుటుంబాలు కూడా. కాంప్రమైజ్కి వస్తారు, కాంప్రమైజ్కి వస్తే సచ్చినట్టుగా ఒప్పుకుంటారు అనేటువంటి పద్ధతులు వాళ్ళు దాటేసేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని కూడా అదిరింపులు బెదిరింపులు కూడా చేసేటువంటి పద్ధతులు కూడా అక్కడ వచ్చి చేశారు. ఈ విషయాలు కూడా మీకు చెప్పుదామని చెప్పేసి కూడా మేము ఇక్కడికి వచ్చినాము. మీరు ధైర్యంతో మీరు ఇప్పటిదాకా ఏదైతున్నారో ఇప్పుడు కాబట్టి తిరుపతి చెప్పినట్టుగా ఇలా ఓసీపీ 1 బంద్ అయింది. రేపు మొత్తం ఇలా పూపలపల్లి శ్రీరాంపూర్ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. ఇది రోజు రోజుకు వాళ్ళేమో డీల పడుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మనం దీన్ని ఉధృతం చేయాలని మనం అనుకుంటున్నాం. ఉధృతం చేద్దామా బంద్ చేద్దామా? ఉధృతం చేద్దామనే వాళ్ళు ఉధృతం చేద్దామా వద్దా? ఒకటి ఏంటంటే ఒక కార్మికుడు ఇలా 4 రేపు ఇంకెంతమంది అవుతారో తెలియదు. ఇది ఎక్కడ ఆరంభమవుతుందో తెలియదు, ఇది ఎక్కడ ప్రారంభమో తెలియదు. మందమారిలో చచ్చిపోతే ఒక్కరు చచ్చిపోతే 30 లక్షలు ఇచ్చినాం. ఇక్కడ 4 చచ్చిపోయారు, అక్కడ ఒక కార్మికుడు చనిపోయారు. ఇక్కడ 4 కార్మికులు ముక్కలు ముక్కలయ్యారు. వాళ్ళను ఎక్కడ ఎవరి ముక్క ఎవరికో తెలియనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది. తమ్ముడు చెప్పినట్టుగా
సింగరేణి కార్మికుడు చచ్చిపోతే మాత్రం ఉర్రి పురిన చేసేటువంటి కంపెనీ అధికారులు అదే సింగరేణి ఓరుమేన అథారిటీలో ప్లాస్టిక్ సెక్షన్ లో అది ఎట్లా తప్పు జరిగింది ఈ విషయాలు ఎవరు పెడుతున్నారు ఎవరు సస్పెండ్ చేయాలి ఎవరు అరెస్ట్ చేయాలి అనే విషయాల మీద కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేయలే ఎవరి మీద కేసు పెట్టలే అదే వేరే ఏదో బయట పోర్చుకుంటూ కృష్ణుడు అయితే ఉర్రుపురి మీద కేసులు పెట్టిస్తారు అక్కడ నలుగురు కార్మికులు అత్యానేరం కింద మహాలక్ష్మి కంపెనీ సంబంధించిన కాంట్రాక్టర్లను కేసు పెట్టి వాళ్ళ యాజమాన్య వాడు ఇస్తలేడు వాడు సత్తలేడు వాడు అత్తలేడని ఇద్దరు జనరల్ మేనేజర్ సిలిక పలుకులు పడుతున్నారు పొత్తుగాల నుంచి ఇప్పటిదాకా ఇద్దరు జనరల్ మేనేజర్ డైరెక్టర్ అనేటువంటి వీడికి వచ్చింది కానీ చర్చలకు రాలే వారికి ముఖం లేదు వారికి ముఖం లేదు వారికి ధైర్యం లేదు కానీ మనం ఒకడే రేపు మొత్తం ఇది ఏదో ఇప్పుడు అయిపోతుంది సాయంత్రం అయితే అయిపోతుంది అక్కడ వాసన పట్టిపోతున్నాయి కాబట్టి ఎవడు ఉండడు వీళ్ళు కూడా అసంతృప్తికి గురవుతారు ఇక ప్రజాప్రతినిధులు కూడా మేము కూడా చెప్తాం ఈ 30తోని దుకాణం బంద్ చేద్దామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు దయచేసి మీ అందరికీ అన్ని కార్మిక సంఘాల తరపున మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఇయాల ఈ యొక్క కార్మికుని సమస్య కాదు ఇది ఇది మొత్తం యావత్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఇయాల వాళ్ళు వెట్టి చేసినటువంటి పరిస్థితుల్లో ఇలా ఈ బాధ ఉంది ఇలా ఇక్కడ జరగచ్చు రేపు ఇల్లందులో జరగచ్చు రేపు మణుగురులో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు ఇలా కార్మికుల ప్రాణాలు ఒకటైనా నలుగురైనా ఒకటే రెండవది అక్కడ గ్యాస్ కంపెనీ లీక్ అయింది ఆంధ్రలో స్వచ్ఛందంగా 1 కోటి రూపాయలు ప్రకటించారు స్వచ్ఛందంగా 1 కోటి రూపాయలు ప్రకటించారు ఇదే మహాలక్ష్మి కంపెనీ జార్ఖండ్ లో 42 మంది చచ్చిపోతే నరేంద్ర మోడీ 50 కోట్లు ప్రకటించాడు 40 మందికి మరి ఇదే మహాలక్ష్మి కంపెనీలో 4 కోట్లు ఎందుకు ప్రకటించారు ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వం ఉందా లేదా ఏమైనా ఉన్నారా లేరా మంత్రి ఉన్నారా లేరా మనం అడగాలి మనం నిలదీయాలి ఏదో వచ్చి పైన కూర్చొని కూతు మంత్రంగా తుమ్మకే మంత్రంగా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే ఆ పద్ధతి కాదు బిడ్డ కబర్దార్ ఖచ్చితంగా 4 కోట్లు మనిషి 1 కోటి రూపాయలు అదేవిధంగా అంగవైకల్యం దెబ్బతాకిన 50 లక్షలు ఒకరికి ఉద్యోగం ఖచ్చితంగా నువ్వు ఇయ్యాలి దాని మీద మనం గట్టిగా నిర్ణయించాలి ఇక్కడ కూర్చొని అరెస్ట్ కానీ కేసులు కానీ ఎంత మందిని ఏం చెప్తారో చూద్దాం గోదావరి కని స్థానిక 22వ డివిజన్ లో పలు సమస్యలపైన స్పందిస్తూ బీజేపీ కార్పొరేటర్ కౌశిక లతా హరి డివిజన్ లోని సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ పరిష్కార కృషికి చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తూ ప్రతి ఇంటికి 24 గంటలు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఎంపీ వెంకటేష్ నేతకాని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ 19వ డివిజన్ మారేడుపాకలో 24 గంటల స్వచ్ఛమైన త్రాగునీరు వారు ప్రారంభించారు అనంతరం 24 గంటల వాటర్ సప్లై స్కీమ్ను మారేడుపాకలో 19వ డివిజన్ లో ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారు తాళ్ళ అమృత రాజయ్య గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మన పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారు శుభాకాంక్షలు చాలా సంతోషం రామగుండం ప్రాంతంలో 24 గంటల మంచినీటి సరఫరాను ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరికీ ఎంతో కృషితోటి మన తెలంగాణ తీసుకొచ్చినాక దీన్ని మనం బంగారు తెలంగాణ మార్చుకుంటానికి మనమందరం కూడా కృషి చేస్తూ కృషి చేయాలి దాని భాగంలో ఇవాళ 24/7 వాటర్ ఇవ్వడానికి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు దీన్ని ఇవాళనే ప్రారంభించడానికి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలపాలి ఈ మారేడుపాక ట్యాంక్ని ఈ ప్రజల కోసం దాదాపు 24/7 వాటర్ సప్లై ఇచ్చేదానికి మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము మన కార్పొరేషన్ తరఫున అందరూ కృషి చేసి మీకు వాటర్ ఇవ్వాలనేది తలచినాము వాటర్ ఇచ్చేదానికి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇదే విధంగా
ఇదొక్క ట్యాంకే కాదు మిగతా రామగుండంలో ఉన్న ట్యాంకులన్నిటికీ కూడా ఇదే విధంగా చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము ఈ వార్డులో 24 గంటలు వాటర్ సప్లై ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఈ రోజు మేము స్టార్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే మా మీద ఎంత బాధ్యత అయితే ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజలపైన కూడా ఉంది 24 గంటలు వాటర్ సప్లై ఇస్తున్నామని దానిని నిరుపయోగంగా వేరే పనులకు వాడితే మాత్రం డిస్కనెక్ట్ అవుతాయి అంటే మేము సిస్టం కంప్యూటర్ సిస్టమ్స్ ని దాంట్లో పెడుతున్నాము ఎక్కడైనా ఎక్కువ లీకేజెస్ అవుతున్నట్టుగా తెలిస్తే ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటదన్నమాట అందుకని మీరు మీకు ఏదైతే మీటర్స్ ఏవైతే ఇచ్చామో మీటర్లను ఖచ్చితంగా ఉంచుకొని వాటిని డిస్కనెక్ట్ చేయకుండా వాటర్ ని సదుపయోగపరచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను రామగుండం కార్పొరేషన్ లో మొట్టమొదటిగా 24 గంటల వాటర్ సప్లై స్కీమ్ ను మారేడుపాకలో 18వ డివిజన్ లో ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టును ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలకు ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలనేటువంటి సంకల్పంతోని మిషన్ భగీరథ ప్రారంభం చేసి ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా కేటీ రమణకు ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతాభివందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారి సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో ఆనాటి ప్రభుత్వాలు ఆ జరుగుతున్నటువంటి ఆనాటి పరిణామాలు నీళ్ల కోసం బోరింగుల దగ్గరనో బిందెలతోని ప్రదర్శనలు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయినాయి ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇవ్వడంతో పాటు పక్కనే గోదావరి ఉన్నది ఈ గోదావరి నీటిని సంపూర్ణంగా ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పంతోని గత సంవత్సర కాలంగా మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఆలోచన చేసి మేరడుపాక కేంద్రంగా మొట్టమొదటిగా 24 గంటల నీటిని ప్రతి ఇంటికి కూడా అందించేటువంటి పరిశుద్ధమైనటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి నీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఆగస్ట్ మన ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలన చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు పరిపాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఈరోజు ప్రజలందరూ కూడా గతంలో ఇళ్లలో నీళ్ల కోసం మహిళా సోదరిమణులు ఎంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళం అందుకోసమే కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ల కనెక్షన్ ఇవ్వడంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇచ్చేటువంటి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పక్కనే గోదావరి ఉంటుంది గతంలో గోదావరి ఎండిపోయినటువంటి గోదావరిని చూసినాం ఇలా నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం తూర్పున వెళ్తున్నటువంటి గోదావరి పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా చేసి ఇలా మన ఇళ్లలోకి ప్రత్యక్షంగా ఇలా త్రివేణి సంగమం నీళ్లను మనందరికీ కూడా అందిస్తున్నటువంటి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కోసం మన మేరడుపాక ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి కూడా 24 గంటల నీటిని అందించేటువంటి ఆలోచనతోని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈరోజు 19వ డివిజన్లో మిషన్ కాకతీయ అమృత స్కీమ్ కింద 24/7 పథకాన్ని ప్రారంభించి మిషన్ భగీరథ గౌరవ ముఖ్యమంత్రి గారి కలలు కన్నటువంటి ఇంటింటికి తాగునీరు అనేటటువంటి పథకంలో భాగంగా అందులో అమృత అనేటటువంటి స్కీమ్ కిందనే ఈరోజు మనం 24/7 మనం ప్రారంభించుకున్నాము మేమందరం కూడా మంచి చేయాలనేటటువంటి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసేటటువంటి వాళ్ళం గౌరవనీయులు చందర్ గారు మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన జీవితాన్నే రాజకీయాలకి ప్రజలకు అంకితం చేసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలు
నాలుగు గంటలు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఇంటి నిండా జనాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ప్రజాసేవ చేయాలనేటటువంటి సంకల్పంతో అందరికీ హక్కును చేర్చుకునేటటువంటి మనసు ఉన్నటువంటి మహారాజు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక వైపు పుట్టమదన్న, నిజంగా పెద్దపల్లి జిల్లా అనేటటువంటిది చాలా మంచి జిల్లా. ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినటువంటి ప్రజలకు, సోదరులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామగుండం ప్రాంతంలో 24 గంటల మంచినీటి సరఫరాను ప్రారంభించుకోవడం శుభ పరిణామం. ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశము, తెలంగాణ వస్తే ఏమొస్తుందో మారేడుబాకలో చూస్తూ ఉన్నాం. రాజన్న చెప్తూ నాయకులు వచ్చారంటే ఖాళీ బిందెలతోటి స్వాగతం పలికి ఆడబిడ్డలు కానీ ఎన్నడూ కూడా సంతోషంగా లేకుండే, పక్కనే గోదావరి ఉన్నా కూడా ఈ సమయంలో చుక్క నీళ్లు చూడలేదు మనం గోదావరిలో. వల గోదావరిలో నీటి కుండలాగా నిండు కుండలాగా ఉండడం వలన 24 గంటలు నీళ్ళు ఇవ్వడానికి సాధ్యపడదనే విషయాన్ని మీకు అందరికి కూడా గుర్తు చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నదో మన నిలువుటెత్తు సాక్ష్యం మన కాళేశ్వర ప్రాజెక్టు. మనం ఈరోజు మొట్టమొదటిగా 24 గంటల నీళ్ల కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం అనే విషయాన్ని నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ, ఇదే మాదిరిగా మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ కూడా సమన్వయంతో ముందుకు నడిచి పెద్దపల్లి జిల్లాకే గుండెకాయ లాంటి పారిశ్రామిక ప్రాంతం మన రామగుండం ప్రాంతం కనుక, ఇక్కడనే అనేక మంది ఈ ప్రాంతం మీద ఆధారపడి ఉంటారు కనుక, మరి మీ పరిపాలన ఇక్కడ అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని, ఇదే విధంగా మీరు ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.